రే తరుణ్, రేపు హాలిడే కదా, మార్నింగ్ మూవీకి వెళ్దామా? సారీ రా, కాలేజ్కి వెళ్తాను. అయినా రేపు అసలు ఎందుకు హాలిడే తెలుసా? తెలుసు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, అయినా వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. ఏదో చెప్తారు విని, 2 చాక్లెట్లు తిని తెలుగుకుంటూ వచ్చేయాలి. అంతే తినచ్చు, అంత తెలియక తీసి పారేసావు కదరా. అసలు స్వతంత్రం అనే పదానికి అర్థం తెలుసా నీకు? స్వతంత్రం అంటే స్వేచ్ఛరా. స్వతంత్ర పోరాటంలో గాంధీ లాంటి ఎంతోమంది మహానీయులు తమ ప్రాణాలు నడిపించారు రా. చాలా విన్నావులే, డప్పు కొట్టకు. ఎంతోమంది పెద్ద పెద్ద మహానీయులు మనకు కష్టపడి స్వాతంత్రం తెచ్చి పెడితే కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా, కనీసం ఒక్క గంట అయినా వాళ్ళ అడుగుజాడలో నడిచావరా నువ్వు? ఈరోజు నువ్వు ఇంత జాలీగా ఎంజాయ్ చేస్తూ కాలు ఎగరేసి తిరుగుతున్నావంటే వాళ్ళు కష్టపడి తెచ్చిన స్వతంత్రమేరా? అసలు మనకి స్వాతంత్రం రాకపోతే మన పరిస్థితి ఈరోజు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటికీ మనం బ్రిటిష్ వాళ్ళు కాలు కింద పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన కూలీతో మన ఆకలి తీర్చుకునే వాళ్ళం. స్వతంత్ర దినోత్సవం అంటే 2 చాక్లెట్లు, కాస్త స్పీచ్, ఒక సెల్యూట్ కాదు. మన దేశం కోసం ఎంతోమంది మహానాయకులు కష్టపడి బ్రిటిష్ వాళ్ళ నుండి శాశ్వతంగా విముక్తి చెందించారు. వాళ్ళు చేసిన పోరాటాలను, ఉద్యమాలను గుర్తు చేసుకుంటూ జరుపుకోవడమే రా ఈ దినోత్సవం. మనం చేసేది 5 సెకండ్ల సెల్యూట్ అయినా మనస్ఫూర్తిగా చేద్దాం. ఎన్నో సంవత్సరాలు నరకయాతను అనుభవించిన మన భరతమాతనే తన శాంతియుగంతో స్వేచ్ఛనిచ్చిన గాంధీ గారికి వీధిగో విగ్రహం, నోటిపై ఒక ఫోటో తప్ప ఇంకేం చేశాంరా? కనీసం వాళ్ళు చేసింది ఏమీ చేయము. ఇండిపెండెన్స్ డే అంటే 2 చాక్లెట్లు, కాస్త వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఒక సెల్యూటేనా? వాళ్ళు ఇంత కష్టపడి స్వాతంత్రం తెచ్చిన దీనికోసమేనా? కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా వాళ్ళని గుర్తు చేసుకుని గౌరవిద్దాంరా. చ నీలాంటి వారు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. వందే మాతరం.